బ్రహ్మకుమారిల ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారిచే గురువారం స్థానిక గీతాభవన్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గుహ ఆలయాన్ని తయారు చేసి అమర్నాథ్ మంచులింగం దివ్యదర్శనం ఏర్పాటు చేశారు. బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రతో పాటు జేసీ నాగేంద్రాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శనను సంబంధించిన స్టాండ్ను వారు ప్రారంభించారు. ఉపాధ్యాయులు కందుకూరి సురేందర్ ప్రత్యేకంగా తయారు చేసిన అభిషేక ప్రియుడైన శివలింగంపై నిరంతరం రాగిచెంబుతో నీరు పడేలా ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన విగ్రహం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు టీవీ సూర్యంతో పాటు టీడీపీ నాయకులు ఒల్లం మలేశం, బ్రహ్మకుమారిలు మంజులా బెహన్, రాజేశ్వరి బెహన్తో పాటు బ్రహ్మకుమారి పరివార్ విచ్చేశారు. Thank you.
కొన్ని ముఖ్యాలను ముఖ్యంగా మాట్లాడారు. అంటే స్థాపన మరియు ప్రారంభానికి అందరికీ భక్తులకు తర్వాత మరీ ముఖ్యంగా నిర్వాహకులైన బ్రహ్మ కుమారి స్వామికి ఆరోగ్యంగా స్వాగతం. మీకు అందరికీ తెలుసు, సృష్టిలో అనాదిగా ఒకే ఒక దేవుడు మనకు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించే మనిషి ఒకరే, ఆయనే ఈశ్వరుడు. ఈశ్వరుడు అనే పదం కూడా మనకు చాలా ప్రాచీనమైనది. ఆల్మోస్ట్ 10,000 BC వేదాల కాలం నాటికే ఈశ్వర శబ్దం ఉంది. శివుడు ఏకైక దేవుడు, మొత్తం ప్రపంచాన్ని ఉన్నోకాన్ని ఏదే ఒకే ఒక మంచి కార్యక్రమాన్ని మనసు ఆ లింగాన్ని స్థాపించడం, మంచు లింగంలో కూడా ఏదో అద్భుతం ఉంటే కానీ ఇప్పుడు మన రూమ్ టెంపరేచర్ 25 డిగ్రీల పైన ఉంది. నిజానికి మంచు ఒక గంటలో మొత్తం కరిగిపోవాలి. మరి నిర్వాహకులు చెప్పడానికి బట్టి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఆ శివలింగం అలా అదే స్థాయిలో అదే విధంగా ఉంటుందని చెప్తున్నారు. మరి ఇంతటి మహాత్యాన్ని మనకు అందించిన నిర్వాహకులకు, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మరి ప్రదర్శించిన అందరికీ కూడా మీ అందరికి కూడా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రసాదిస్తాడు అన్న ఒక నమ్మకంతో ఈ శివరాత్రికి ఉపవాసం ఉండడం, జాగరణ ఉండడం ప్రతి ఒక్కరు చాలా మంది చేస్తుంటారు. అలాగే మన జగిత్యాలకు సంబంధించి చుట్టూ ఉన్న గుటరాజ్యం కానీ దుబ్బరాజ్యం దగ్గరికి కానీ వేములవాడు అంటే మన దరిదాపులో ఉన్న శివాలయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శివభక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వారి ఎంతో సంతోషంగా ఉండాలని, పవిత్రతతో ఉండాలని, శాంతంగా ఉండాలని కోరుకున్నట్టయితే ప్రజలందరూ సుఖశాంతతో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ సుఖశాంతతో ఉండాలని, అలాగే రేపు జరగబోయే రాబోయే శివరాత్రికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శివుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. బ్రహ్మకుమారి గారు ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రతి చోట కూడా ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్క వ్యక్తిలో కలగాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం చాలా సిబ్బందితో ప్రతి ఏర్పాటు కూడా దగ్గర నుండి చూసుకోవడం కూడా జరుగుతుంది. మేనేజర్ కూడా ఇప్పటికప్పుడు పర్యవేక్షించి చూస్తుంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ యొక్క ఈశ్వరి బ్రహ్మ కుమారి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. బ్రహ్మ కుమారి ఈశ్వరి గారు వారి అభయంతో ఈరోజు విచ్చేసిన అన్నయ్య మరింత వందనిష్కర్షణ చేసి అన్నయ్య నారాయణ గారికి, అలాగే చైర్మన్ విజయలక్ష్మి గారికి, అఖైలకి, తోటి కౌన్సిలర్ గారికి, తోటి మిత్రులకు, మరి అఖైలందరికీ నమస్కారాలు చేసుకుంటూ నిరాకారమైన శివుడు రేపు ఉద్భవిస్తారో ఎప్పుడు ఉద్భవించారని చెప్పేసి జ్యోతి ప్రదర్శన చేస్తున్న బ్రహ్మకుమారీశ్వరి గారికి, వారి బృందాన్ని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒకటే చెప్తారు, నేను సృష్టిపైన అవతరించాను అందరికీ సందేశం ఉండాలి. భగవంతుడు మహావాక్యాలు ఒక్కొక్కటి మహావాక్యం ఎక్కడైనా లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి నా ఒక రెండు రోజులనే ఈ సంకల్పం చేశాము. నేను మేడం గారు కూడా రాగానే ఇవన్నీ ప్లాన్ చేశారు అన్నారు. ఒక 1 మంత్లోనే అనుకున్నాము. తర్వాత భగవంతుడి సంకల్పంతో ఈ కార్యాన్ని నిర్వహించాము. భగవంతుడి కార్యాన్ని నడిపిస్తున్నాడు భగవంతుడి కార్యము. కాబట్టి ఈ కార్యంలో కూడా విశేషంగా వచ్చినటువంటి అందరికీ కూడా మేము చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. ఈశ్వరి అభినందనలు కూడా చెప్తూ ఉన్నాము. ఇంకా విశేషంగా మన జగిత్యాల పట్ల నివాసులందరికీ కూడా ఈ యొక్క అమర్నాథ్ మంచి దర్శనం చేసుకోవాలి. తర్వాత మీ జీవితంలో పరివర్తన కోసం మీ యొక్క